న్యూ టీవీ న్యూ టీవీ ఇదేదో కొత్తగా అనిపించే పేర్లా ఉందని అనుకుంటున్నారు కదా. అవును, అది నిజమే. న్యూ టీవీనే అదేనండి, తెలుగులో చెప్పాలంటే కొత్త టీవీనే. సరికొత్త ధనంతో మీ ముందుకు వస్తుంది. ఓం సూర్పకర్ణా నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజా నమః, ఓం కుమార గురవే నమః, ఓం సర్వసిద్ధి ప్రదాయకా నమః, పార్వతీ ప్రింద్రా నమః, ఓం మూషిక వాహన నమః, లంబజటలా నమః, ఓం ప్రాణాయ నమః, అపానాయ నమః, జ్ఞానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః. ఇది ఒకటి కింద వదిలిపెట్టి లక్ష్మీ రాష్ట్రాశ్యయాంఖే వార్తలను వినూత్నంగా ఆవిష్కరించే యత్నం, రొటీన్ కి భిన్నంగా వీక్షకులకు వీణుల విందుగా, ప్రేక్షకులను అలరింపచేసే విధంగా, అందరి ఆకాంక్షలకు అనుగుణంగా సామాన్యులకు సైతం న్యాయం అందించాలనే దృక్పథంతో ఎక్కడ ఏం అన్యాయం జరిగినా ఆ అవినీతిని అన్యాయాన్ని వేలెత్తి చూపుతూ అధికారులను ప్రశ్నించేందుకు వెనకాడదు న్యూ టీవీ. మహేశ్వర్యా మనోవాంచ ఇష్టకామ్యాథ మనసి ధీరస్సు.
ఛానల్ అందరిలా కాదు, దీనికో ప్రత్యేకత ఉంది. కులమత వర్గరహితంగా ప్రతి ఒక్కరికి జరిగే అన్యాయాలను ప్రశ్నించేందుకు మీ ముందుకు రాబోతోంది. కేవలం వార్తల్నే కాకుండా సాంస్కృతిక రంగంలో నూతనమైన పోకడలను కూడా మీ ముందు ఆవిష్కరించేందుకు నిత్యం మీ ముందుంటుంది. ఆపన్న హస్తంతో సమాజాన్ని ఆదుకునే ఆపద్ బాంధవులకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ సమాజంలో వెలుగులోకి రాని ప్రతిభావంతుల్ని వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇలా సరికొత్త ఆవిష్కరణలతో, కొత్తదనంతో, ఇంకా మరెన్నో కొత్త కొత్త తరహా వ్యాసాలతో, స్పెషల్ ఇంటర్వ్యూస్తో మీ ముందుకు రాబోతున్న న్యూ టీవీ ఛానల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ న్యూ టీవీ ఛానల్.